వెల్కమ్ టు స్పెషల్ న్యూస్. నేను సౌందర్య. ఇసుక పునాదులు, తేలే ఇటుకలు, రాయని మీటితే రాగాలు, నల్ల రాతిపై సొగసైన మదనికలు, సూది బెజ్జం సందులతో అతి సూక్ష్మ శిల్పాలు, విభిన్న రూపాల్లో వందలాది ఏనుగుల బొమ్మలు, అదరహో అనిపించే శిల్పకళ వైభవం, ఇప్పటికీ అబ్బురపరిచే అప్పటి ఇంజనీరింగ్ టెక్నాలజీ, రామప్ప విశ్వవిఖ్యాతమయ్యింది, అంతర్జాతీయ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు లభించిన తొలి కట్టడం రామప్ప. ఘన చరిత్ర ఎప్పుడూ జనహితానికే దోహదపడుతుంది. నాటి నాగరికత, సాంస్కృతిక వైభవం వర్తమానానికి, భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుంది. రామప్ప ఆలయం ఈ కోవలోకే వస్తుంది. ఆ ఇసుక పునాదుల మీద 800 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఆలయం చెక్కు చెదరకుండా ఉండటం పరమాద్భుతం. రామప్ప రాళ్లను తాకితే వీణ తంతులను మీటినట్లుగా స్వరాలు వినిపించడం, నీళ్లలో వేస్తే ఇటుకలు మునిగిపోకుండా తేలియాడటం వంటి విశిష్టతలు ఉన్న రామప్ప ఇక ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులను అబ్బురపరచనుంది. విశ్వవ్యాప్తంగా పర్యాటకులను తన వైపు ఆకర్షించనుంది. అత్యంత సృజనాత్మకత, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో కాకతీయులు సృష్టించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపద రామప్ప ఆలయం. ఇది దేశంలోనే ప్రత్యేకమైనది. స్వయం పాలనలో తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కాకతీయుల ఘనమైన శిల్పకళా వైభవానికి, అద్భుత నిర్మాణ శైలికి ప్రతీక 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సుప్రసిద్ధ రామప్ప ఆలయం వైపు ఇప్పుడు విశ్వమంతా అబ్బురపడి చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం మూలుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి అరుదైన గౌరవం లభించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా ఐక్యరాజ్య సమితి, విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ గుర్తింపు లభించింది. చైనాలోని పూజ్యు వేదికగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం వర్చువల్గా జరిగింది. ఆదివారం సాయంత్రం 4:36 WHC ప్రతినిధులు రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చారు. రామప్పకు మద్దతుగా రష్యాతో సహా 17 దేశాలు ఓటు వేశాయి. రామప్పకు అరుదైన గుర్తింపు లభించడం పట్ల తెలంగాణ సహా దేశవ్యాప్త హర్షాతిరేకులు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు యునెస్కేకు నామినేటెడ్ అయిన రామప్పకు ఈసారి గుర్తింపు అంత తేలిగ్గా ఏమీ లభించలేదు. రామప్ప ఎంపిక పరంగా సమావేశంలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ వారసత్వ జాబితాలోకి రామప్పను చేర్చడాన్ని నార్వే వ్యతిరేకించింది. రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు 9 లోపాలు ఉన్నట్లుగా 2019లో పాలంపేటను సందర్శించిన పురావస్తు కట్టడాలు, క్షేత్రాల అంతర్జాతీయ మండలి ప్రతినిధులు తమ నివేదికలో ప్రస్తావించారు. అయితే తక్షణమే రామప్పను వారసత్వ కట్టడంగా గుర్తించేలా రష్యా ప్రత్యేక చొరవ తీసుకుంది. 2019 నాటి ICOMOS నివేదికను తోసిరాజుని 22.7 నిబంధన కింద రామప్ప కట్టడాల నామినేషన్లలో పరిగణలోకి తీసుకునేలా చేసింది. అటు భారత్ కూడా దౌత్య పద్ధతిలో రాయభారం నడిపింది. చారిత్రక కట్టడాలను ఎంపిక చేసేందుకు విచ్చేసిన ప్రజాప్రతినిధుల తాలూకు 24 దేశాలకు చారిత్రక కట్టడంగా రామప్ప విశిష్టత గుర్తించి వివరించింది. ఇది ఫలితాన్నిచ్చింది. రామప్పకు మద్దతుగా 24 దేశాల్లో రష్యాతో సహా ఇథియోపియా, ఓమన్, బ్రెజిల్, ఈజిప్ట్, స్పెయిన్, థాయిలాండ్, హంగరీ, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర 17 దేశాలు ఓట్లు వేశాయి. భారత్ నుండి యునెస్కేకు రామప్ప ఆలయం ఒక్కటే నామినేట్ అయింది.
రామప్పకు మన దేశం నుండి ఇతర కట్టడాలేవి పోటీలో లేకపోవడం కలిసొచ్చింది. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం 9 ఏళ్లుగా ప్రయత్నాలు సాగాయి. రామప్ప తొలిసారిగా 2012లో యునెస్కేకు నామినేట్ అయింది. అయితే 2013, 2014, 2019లో నామినేట్ అయింది. 2019 వారసత్వ కట్టడాల ఎంపిక కోసం 2020లో జరగాల్సిన యునెస్కో ప్రతినిధుల సమావేశం కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. ఏదైనా పురాతన కట్టడానికి ఐక్యరాజ్య సమితి, విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రపంచ వారసత్వ గుర్తింపు రావాలంటే దాని వెనక భారీ కసరత్తే ఉంటుంది. ఎన్నెన్నో అంకాలను దాటి వెళ్ళాక కానీ ఓ కట్టడానికి యునెస్కో గుర్తింపు రాదు. యునెస్కో ప్రపంచ వారసత్వ కనెక్షన్లలో భాగస్వామ్యమైన దేశాలకు మాత్రమే కట్టడాల జాబితాతో కూడిన నామినేషన్లు పంపే వీలుంటుంది. యునెస్కో ఈ విధానాన్ని 1972లో ప్రారంభించగా భారత్ ఆ కన్వెన్షన్లో 1977 నవంబర్ 14 చేరింది. ప్రస్తుతం 194 దేశాలు ఈ కన్వెన్షన్లో ఉన్నాయి. ప్రభుత్వాలు తమ దేశంలోని వారసత్వ కట్టడాల జాబితాను, మ్యాపులు, ఇతర వివరాలతో కలిపి తొలుత యునెస్కేకు పంపాల్సి ఉంటుంది. దీనికి పలు క్రైటీరియాలు ఉన్నాయి. ఒకసారి జాబితాను పంపాక సంబంధిత కట్టడానికి సంబంధించిన మరిన్ని వివరాలను చేర్చవచ్చు. ప్రపంచ వారసత్వ కేంద్రం దాన్ని పరిశీలించి ఏమైనా మార్పులు చేయాల్సి ఉన్నా, అదనపు సమాచారాన్ని జోడించాల్సి ఉన్నా సలహాలు, సూచనలు చేస్తుంది. ఆ కేంద్రం అధికారులు నామినేషన్పై సంతృప్తి చెందకపోతే దాన్ని సలహా మండలికి పంపుతారు. ప్రపంచ వారసత్వ మండలిలో 3 అడ్వైజరీ బోర్డులు ఉంటాయి. ఇవి అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాలపై సలహా మండలి, అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ మండలి, అంతర్జాతీయ సాంస్కృతిక ఆస్తుల పరిరక్షణ పునర్జీవ కేంద్రం. ఈ 3 మండళ్లు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఇవి నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి, వీలును బట్టి క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయి. ఆ తర్వాత తమ నివేదికలను ప్రపంచ వారసత్వ కమిటీకి అందజేస్తాయి. సాంస్కృతిక సంపదను పర్యవేక్షిస్తూ ఆ వారసత్వాన్ని వచ్చే తరాలకు అందించడమే యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల ఎంపిక వెనుక ముఖ్య ఉద్దేశం. అయితే ఓ నిర్మాణం ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపిక జరగాలంటే కొన్ని ప్రమాణాలున్నాయి. ఆ మేరకే UWHC ఎంపిక చేస్తుంది. సదరు కట్టడం మానవ నిర్మాణ శైలిలో తనదైన ప్రత్యేకతను కలిగి ఉండాలి. ఓ తరం సంస్కృతికి సంబంధించింది కానీ, ప్రత్యేకంగా ఓ కాలనీకి సంబంధించింది కానీ మానవ విలువల్లో వచ్చిన మార్పును ప్రతిబింబించేలా ఉండాలి. నాటి కళలకు సంబంధించిన భావనలు ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. కట్టడం జీవిత కాలానికి సంబంధించి దరిద్ర చరిత్రకు ఉదాహరణగా ఉండాలి. కాకతీయుల వంశంలో గణపతి దేవుడు రాజ్యాన్నేలుతున్న కాలం. ఆయన సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు ఓ భవ్యమైన శివాలయాన్ని కట్టించేందుకు సంకల్పించాడు. ఏకబికిగా 4 దశాబ్దాల పాటు నిర్మాణ పనులు సాగాక కీర్తిశకం 1213లో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆలయ ప్రధాన శిల్పి పేరు రామప్ప. తదనంతర కాలంలో ఆ శిల్పాచార్యుడి పేరుతోనే ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ శివుడు రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైనాధిపతి మైలిక్ కాఫర్ దండయాత్రతో ఈ ఆలయం బాగా దెబ్బతిన్నది. గుప్త నిధుల కోసం కొందరు తవ్వడంతోనూ కొంత నష్టము జరిగింది. 1819 జూన్ 16 7.7-7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆలయం చిక్కు చెదరలేదు. దానికి కారణం అంతుబట్టని రీతిలో సాగిన నిర్మాణ శైలే. భూకంపాలను సైతం తట్టుకొని నిలబడేందుకు శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీని ఉపయోగించారు. ఆలయంలో ఫ్లోరింగ్ అంతా గ్రెనేట్ వాడారు. ఆలయం లోపలి భాగాల్లో ఎర్ర ఇసుక రాతిని ఉపయోగించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే,
కట్టడం పైన బరువును తగ్గించేందుకు ఆలయ గోపుర నిర్మాణంలో నీటి మీద వేస్తే తేలియాడ ఇటుకలను వినియోగించారు. వీటిని ఏనుగు పేడ, తవుడు, కరక్కాయ చెట్ల జిగురుతో తయారు చేసినట్లుగా చెబుతున్నారు. రామప్ప గర్భాలయంలో ఎత్తైన పీఠంపై పెద్ద శివలింగం దర్శనమిస్తుంది. ఆలయంలోని శివుడి ఎదురుగా ఉన్న నంది మరో ఆకర్షణ. సూది పట్టేంత శిల్పాలు ఇక్కడ కొలువు తీరాయి. అంతేకాదు, ఆలయం బరువును మోస్తున్నట్లుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు. అయితే రూపం పరంగా వేటికవే భిన్నంగా ఉండడం వీటి ప్రత్యేకత. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయానికి దూరం 209 కిలోమీటర్లు. రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చు. రైల్లో వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి కాజీపేటలో లేదంటే వరంగల్ స్టేషన్లో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. కాజీపేట నుండైతే 73 కిలోమీటర్లు, వరంగల్ నుంచైతే సుమారు 75 కిలోమీటర్ల దూరం వస్తుంది. రామప్ప స్తంభాలపై అతి చిన్న శిల్పాలు, వాటి మధ్య ఎడం సూది మందమంతా సన్నం. శిల్పి గల నైపుణ్యానికి ఇది అర్థం. ఇలాంటి అద్భుతమైన కట్టడాలను మనం దర్శించాలంటే రామప్పకు వెళ్లాల్సిందే, ఆ శిల్ప కళను చూసి తరించాల్సిందే. స్పెషల్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలయ్య, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాండ్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.